హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో ఇంకో పీసీ బిల్డ్ చూపిస్తానండి. నాకు ఈ మధ్య చాలామంది కంప్యూటర్ బిల్డ్స్లో అంటే నా వీడియోస్లో 40-50,000 రూపీస్లో బడ్జెట్ ప్రైస్లో ఏదైనా మంచి పీసీ చూపించమని అడిగారు. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే రైజన్ 5 ప్రాసెసర్ తోటి అంటే బడ్జెట్ సిపియూ తోటి రీజనబుల్ కాస్ట్లో మంచి గేమింగ్ పీసీ బిల్డ్ చేసి చూపిస్తాను. ఆర్జీబీకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి. కొన్ని కాంపొనెంట్స్ ఇవి కూలర్ మాస్టర్ను, కొన్ని ఏసూస్ కాంపొనెంట్స్, ఒకటి గిగాబైట్ మదర్ బోర్డు, ఇట్లా అన్ని బడ్జెట్ కాంపొనెంట్స్ యూజ్ చేసేసి పబ్జి మంచి హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో ఫుల్ హెచ్డీలో మంచి ఫ్రేమ్ రేట్తో ఆడగలిగే పీసీ బిల్డ్ చూపిస్తానండి. దీనికోసం నేను ఈ బడ్జెట్ సిపియూ యూజ్ చేశాను. అంటే ఏఎండిలో ఇది న్యూ రైజన్ 5 2400G. ఇది మంచి ప్రాసెసర్ అండి. అంటే బడ్జెట్ ప్రైస్లో గేమింగ్ పీసీస్ బిల్డ్ చేయడానికి ఇది మంచి చాయిస్ అండి. ఇది బిల్ట్ ఇన్ రేడియోన్ ఆర్ఎక్స్ వేగా 11 గ్రాఫిక్స్ తోటి వస్తుంది. ఇది 4-core 8-thread సిపియూ అండి. దీని బేస్ క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3.6 GHz. దీన్ని మీరు మ్యాక్స్ 3.9 GHz వరకు ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. దీని హీట్ సింక్ను ఫ్యాన్ మీకు దీంతో పాటు వస్తుంది. అంటే స్టాక్ హీట్ సింక్ ఫ్యాన్ను మనం ప్రైస్ కాస్ట్ కట్ డౌన్ చేయడానికి వేరే ఏం ఆర్జీబీ కాంపొనెంట్స్ యూజ్ చేయము, స్టాక్ హీట్ సింకే వాడదాం. దీన్ని ఇదండి రైజన్ 5 2400G. ఇది వాడేసి మనం ఇప్పుడు ఈ పీసీ బిల్డ్ స్టార్ట్ చేద్దాం. ఈ పీసీలో నేను మినీ ITX మదర్ బోర్డు వాడుతున్నానండి. అంటే ఇది బడ్జెట్ ప్రైస్లో బెస్ట్ మదర్ బోర్డ్ అండి. అంటే గేమింగ్ పీసీ బిల్డ్ చేయడానికి గిగాబైట్ది AB350N గేమింగ్ వైఫై మదర్ బోర్డ్. ఇందులో వైఫై కూడా ఉంది, మీకు ఆర్జీబీ లైటింగ్ కూడా ఉంది. మీరు ఈవెన్ ఆర్జీబీ ఫ్యూజన్ అనే సాఫ్ట్వేర్ వేసుకొని లైటింగ్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది VR రెడీ మదర్ బోర్డు. ఇంకోటి మీకు USB 3.1 Gen 2 పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇందులో డ్యువల్ ఛానల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ మదర్ బోర్డులో నేను ప్రాసెసర్ అదంతా ఇన్స్టాలేషన్ మీకు చూపించేస్తాను. ఇదండి గిగాబైట్ది మినీ ITX మదర్ బోర్డు. ఇది చాలా చిన్నగా కాంపాక్ట్ ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. అంటే మీకు ఈజీగా ఫిట్ అవుతుంది క్యాబినెట్లో. చాలా స్పేస్, ఫ్రీ స్పేస్ ఉంటుంది. దీంట్లో AM4 సాకెట్ ఉంది, అంటే మీ ప్రాసెసర్ ఫిట్ చేయడానికి. ఇంకా డ్యువల్ ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి, USB 3.1 Gen 2 పోర్ట్స్ ఉన్నాయి. మీరు బ్యాక్ సైడ్ అన్ని దాని పోర్ట్స్ అవన్నీ చూడొచ్చు. బిల్టిన్ డ్యువల్ బ్యాండ్ వైఫై కూడా ఉందండి. ఇందులో Bluetooth 4.2 సపోర్ట్ కూడా ఉంది. ఇంకా మల్టీజోన్ RGB లైటింగ్ కూడా ఉంది. ఇందులో నేను G-Skill స్నైపర్ ఎక్స్ ర్యామ్ యూజ్ చేస్తున్నానండి. నా దగ్గర 2 ఎక్స్ట్రా ఉన్నాయి, ఇవి 8GB. ఇందులోంచి ఒకటే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇలాంటి బిల్డ్కి, బడ్జెట్ పీసీ బిల్డ్కి 8GB సరిపోతుంది. ఇదండి నేను ఈరోజు వాడే గ్రాఫిక్స్ కార్డు, ఏసూస్ స్ట్రిక్స్ GeForce GTX 1050 Ti. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ రైజన్ 5 మీకు 2400G బిల్టిన్ గ్రాఫిక్స్ ఉంది కదా అని చెప్పేసి. నేను ఎందుకంటే బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డు వాడుతున్నాను. ఇది ఓవర్ క్లాక్ కూడా చేయొచ్చు. ఇందులో 4GB GDDR5 వీడియో మెమరీ కూడా ఉంది. ఇది మంచి రీజనబుల్ కాస్ట్లో మంచి అంటే బడ్జెట్ ప్రైస్లోనే వచ్చే గ్రాఫిక్స్ కార్డ్ అండి. దీంతో మీకు మంచి పర్ఫార్మెన్స్ అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ తెచ్చుకోవచ్చు హయ్యర్ ఫ్రేమ్ రేట్. ఇది నాకు ఏసూస్ రివ్యూ కోసం పంపించింది. అయితే ఈ గేమింగ్ పీసీలో పెద్ద అంటే ప్రైస్ డిఫరెన్స్ అంతా 50,000 లోపే అవుతుందని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాను ఈరోజు. ఇదండి ఏసూస్ది GTX 1050 Ti. ఇది చూడ్డానికి బాగుంది, చాలా స్టైలిష్ డిజైన్ ఉంది. మళ్ళీ దీంట్లో డ్యువల్ ఫ్యాన్ 0 dB వింగ్ బ్లేడ్ డిజైన్ ఉందండి. అంటే ఆ ఫ్యాన్స్ది పెద్దగా అంత సౌండ్ ఏం రాదు. ఇటు సైడ్ మీరు బ్యాక్ సైడ్ దాని ROG లోగో కూడా చూడొచ్చు. ఇంకా దాని సర్క్యూట్ టైప్ డిజైనింగ్ చూడొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇక్కడ మీరు పోర్ట్స్ కూడా చూడొచ్చు. ఒకటి డిస్ప్లే పోర్ట్ ఉంది, HDMI పోర్ట్ ఉంది, ఇంకా DVI పోర్ట్లు రెండు ఉన్నాయి. బాగుందండి ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ. RGB లైటింగ్ కూడా ఉంది ఇందులో. ఇదండి నేను ఈరోజు యూజ్ చేసే SSD. ఇది వాసికి అనే కంపెనీది. 350 GB హై స్పీడ్ SSD. ఇది ఓన్లీ 3100 రూపీసే ఉంది. ఇది వాసికి కంపెనీ రివ్యూ కోసం పంపించింది. మన దగ్గర లోకల్ మార్కెట్లో 240 GB SSDయే 3500 రూపీస్ పైన ఉంది. అంటే ఇది చాలా రీజనబుల్, ఉన్న బడ్జెట్ కాస్ట్లో ఉంది. అందుకే ఈరోజు బిల్డ్లో ఇది యూజ్ చేస్తున్నాను. ఇది రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వచ్చేసి దీని 550 MBPS ఉన్నాయండి. అంటే మంచి స్పీడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా HDDలు వాడే కంటే, హార్డ్ డిస్క్లు వాడే కంటే SSDలు వాడితే మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇందులో మీకు ఎలాంటి ల్యాగ్ అవ్వడం కానివ్వండి, ఎక్కడన్నా స్టక్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మూవింగ్ పార్ట్స్ ఉండవు కాబట్టి సూపర్ ఫాస్ట్ ఉంటుంది. ఇదండి మన పవర్ సప్లై, MWE 450. ఇది కూలర్ మాస్టర్ రివ్యూ కోసం పంపించింది. ఇది 80+ రేటింగ్ తోటి ఉంది. ఇది మంచి బడ్జెట్ పవర్ సప్లై అండి. ఇందులో మీకు 120mm సైలెంట్ ఫ్యాన్ ఉంది. అంటే మీకు ఇది రన్ అయ్యేటప్పుడు పెద్ద సౌండ్ కూడా చేయదు. ఈ పవర్ సప్లై యూనిట్ ఇట్లా నీట్గా షాక్ ప్రూఫ్ ప్యాకింగ్లో వచ్చిందండి. ఇది చూడొచ్చు మీరు మంచి బిల్ట్ క్వాలిటీ తోటి. కూలర్ మాస్టర్ పవర్ సప్లైస్ బాగానే ఉంటాయండి. ఇది మాడ్యులర్ ఏం కాదు, దీనికి కేబుల్స్ అన్నీ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నాయి. 450 వాట్స్ మనకు ఇలాంటి బడ్జెట్ పీసీలో
యూజర్లకు సరిపోతుందండి. కీబోర్డును మౌస్ కూడా కూలర్ మాస్టరే ఇచ్చిందండి రివ్యూ కోసమే. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, మాస్టర్ సెట్ MS120 అనేది RGB గేమింగ్ కీబోర్డును మౌస్. ఇది మీరు అక్కడ బ్యాక్ లైటింగ్ ఉన్న కీబోర్డ్లో మౌస్లో కూడా బ్యాక్ లైటింగ్ చూడొచ్చు. ఇది మెకానికల్ కీబోర్డ్ కాదండి, నార్మల్ మెమ్రైన్దే, కాకపోతే కొంచెం మంచి ఏదో క్లికీ స్విచ్చెస్ తోటి వచ్చిన కీబోర్డ్. ఇది మన కేస్ అండి, ఇది ఇది కూడా కూలర్ మాస్టర్దే. ఇది మనం ఈరోజు RGB లుక్స్ కోసం పోవట్లేదు కాబట్టి కూలర్ మాస్టర్లో ఇది E300L అని రీజనబుల్ కాస్ట్లో బడ్జెట్ ప్రైస్లో ఉన్న క్యాబినెట్. ఇది సరిపోతుంది మన PC బిల్డ్కి. ఇందులో పెద్ద సింపుల్ లుక్స్ ఉంటాయి, RGB లుక్స్ ఏముండవు. ఈ క్యాబినెట్లో బటన్స్ పోర్ట్స్ అన్నీ పైన ఉన్నాయండి. ఇక్కడ మీరు పవర్ రీసెట్ బటన్, హెడ్ఫోన్ సాకెట్, మైక్రోఫోన్ సాకెట్ ఉన్న USB 3.0 పోర్ట్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు మీకు మదర్ బోర్డులో CPU ఎట్లా ఫిట్ చేయాలో కూడా చూపించేస్తానండి. అందులో ఇన్స్టాలేషన్ ఈజీ అది. మీరు ప్రాసెసర్, ఇందులో పిన్స్ ప్రాసెసర్కి ఉంటాయి. మీకు ఇంటెల్లో అయితే పిన్స్ మదర్ బోర్డులో ఉంటాయి. జస్ట్ ఈ లివర్ మీరు లిఫ్ట్ చేసేసుకొని ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడ ఈ ట్రయాంగిల్ తోటి మ్యాచ్ చేసి ఆ ప్రాసెసర్ ఇట్లా మీరు డ్రాప్ చేస్తే అందులో పడిపోతుంది. దాని తర్వాత ఆ లివర్ కిందికి మీరు ఇట్లా డౌన్ చేసేసి లాక్ చేసేస్తే సరిపోతుంది. CPU పిన్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ చేతితో టచ్ చేయొద్దండి, సైడ్కే పట్టుకోవాలి. ఎందుకంటే మీరు చేతితో టచ్ చేస్తే CPUs డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు మీకు దాంతోపాటు వచ్చిన స్టాక్ హీట్ సింక్ ఉంది కదా, విత్ ఫ్యాన్ వస్తుంది. ఇది ఎట్లా ఫిక్స్ చేయాలో కూడా చూపిస్తాను. ఇది మీరు హీట్ సింక్ అది మీకు పేస్ట్ ఉంటుంది కదా, అంటే సిలికాన్ బేస్ గ్రీస్, అది హీట్ సింక్ కాంపౌండ్, అది పెట్టాల్సిన అవసరం లేదండి. స్టాక్ కూలర్కి ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ వస్తుంది. మీరు జస్ట్ దానిపైన ఇట్లా పెట్టేసి స్క్రూస్ టైట్ చేసేస్తే సరిపోతుంది. CPU ఇన్స్టాలేషన్ ఉన్న ఫ్యాన్ ఫిట్టింగ్ అదంతా చూసుకున్నారు కదా. ఇప్పుడు మీకు ర్యామ్ ఎట్లా ఫిట్ చేయాలో అది కూడా చూపించేస్తాను. నా దగ్గర స్నైపర్ ఎక్స్ది 8GB ర్యామ్ ఉంది కదా, GSkill-ది, అది ఒకటే వాడతానండి. ఎందుకంటే బడ్జెట్ PC సరిపోతుంది. కాకపోతే ఈ మదర్ బోర్డులో మీకు డ్యువల్ ఛానల్ సపోర్ట్ ఉంది కాబట్టి నా దగ్గర ఇది ఒకటి ఉందని ఒకటే ఇస్తున్నాను. మీరు ఒకవేళ పర్చేస్ చేసేటప్పుడు 2 4GB వేసుకొని 2 ఛానల్స్లో వేసుకుంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది IO షీల్డ్ అండి, అంటే బడ్జెట్ మదర్ బోర్డులకు సపరేట్ వస్తుంది. ఇది మీరు ఫస్ట్ క్యాబినెట్లో కేసులో ఫిట్ చేసుకొని తర్వాత మదర్ బోర్డ్ ఫిట్ చేయాలి. ఇప్పుడు మదర్ బోర్డు మన PC కేసులో ఫిట్టింగ్ చేసేద్దాము. ఇది మినీ ITX మదర్ బోర్డు కాబట్టి పెద్దగా స్పేస్ ఏం తీసుకోదు. మీరు IO షీల్డ్ తోటి దాని పోర్ట్స్ అన్ని హోల్స్ మ్యాచ్ చేసుకొని అక్కడ పెట్టేసి ఆ స్క్రూస్, మీకు కింద స్పేసర్లు ఉంటాయి అవి మ్యాచ్ చేసేసుకొని స్క్రూస్ పెట్టేసి టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు PC కేసుతో పాటు హార్డ్వేర్ది చిన్న ప్యాకెట్ వస్తుందండి, అందులో అన్ని స్క్రూస్ ఉంటాయి. మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజ్ స్క్రూస్ తీసుకొని మదర్ బోర్డు పైన అన్ని కార్నర్స్లో ఫిట్ చేయాలి. కానీ కాకపోతే ఓవర్ టైట్ చేయొద్దండి. ఈ కేసులో మీ పవర్ సప్లై ఫిట్టింగ్ పై సైడ్ ఉందండి, కొన్నిట్లో కింద ఉంటుంది, ఇందులో మాత్రం పై సైడ్ ఉంది. ఇట్లా పైన మీరు పవర్ సప్లై పెట్టేసి వెనకాల 4 స్క్రూస్ ఉంటాయి, అవి ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది. కేబుల్స్ అవన్నీ నీట్గా వచ్చేలాగా చూసేసుకోవాలి. ఇప్పుడు SSD ఫిట్టింగ్ కూడా చూపించేస్తాను. ఇది మీరు ఎక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఫిట్ చేయొచ్చండి. SSDలు HDDలు ఫిట్ చేయడానికి ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది, అందులో జస్ట్ ఇట్లా పెట్టేసి మీరు స్క్రూస్ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత దానికి పవర్ ఉన్న SATA కేబుల్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ASUS ట్రిక్స్ GeForce GTX 1050 Ti కూడా మీకు, అంటే గ్రాఫిక్స్ కార్డు కూడా ఎట్లా ఇన్స్టాల్ చేయాలో కంప్లీట్ చూపించేస్తాను. ఇక్కడ మీరు PCIe స్లాట్ చూడవచ్చు, అందులో మీరు గ్రాఫిక్ కార్డు పెట్టేసి ఈ లాక్ ఫస్ట్ కిందికి అనేసి ఈ గ్రాఫిక్స్ కార్డు అందులో పెట్టేసి మీరు పుష్ చేసేస్తే సరిపోతుంది. అది ఆటోమేటికల్లీ లాక్ అయిపోతుంది. దాని తర్వాత దాని పవర్ కేబుల్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం PC బిల్డ్ అయిపోయిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు నేను అన్ని కేబుల్స్ కనెక్ట్ చేసేసాను. నీట్గా కేబుల్ మేనేజ్మెంట్ కూడా చేసేసి కేబుల్ టైస్ అన్నీ వేసాను. ఇక్కడ మదర్ బోర్డు పవర్ సప్లై కనెక్ట్ చేశాను నేను. CPU పవర్ వచ్చేసి ఇక్కడ వెళ్ళిపోతుంది మదర్ బోర్డులో. మళ్ళీ మీకు గ్రాఫిక్స్ కార్డ్కి ఇక్కడ 6-పిన్ పవర్ కనెక్టర్ ఇక్కడ ఫిట్ అవుతుంది. మీరు అంటే నీట్నెస్గా ఫిట్ చేసుకోవాలి. ఇంకా మీకు SSDకి ఇక్కడ మీకు SATA కేబుల్ ఉన్న SATA పవర్ ఇక్కడ కనెక్ట్ చేసేసి ఎక్స్ట్రా వైర్స్ అన్నీ నీట్గా ఇట్లా నేను కేబుల్ టైస్ వేసేసి ఇక్కడ ఫోల్డ్ చేసి పైన పెట్టేశాను. ఈ PC కేసు అంత పెద్ద RGB కేస్ కాదు. ఇక్కడ మీకు ఫ్రంట్ ప్యానెల్ ఉన్న HD ఆడియో కనెక్షన్స్ అన్నీ ఇక్కడ వెళ్ళిపోతాయి. కొన్ని మీకు హార్డ్ డిస్క్ LED కనెక్షన్ ఉన్న పవర్ రీసెట్ బటన్ కూడా అక్కడ పైన ఉన్నాయి. అవన్నీ మీకు మాన్యువల్లో క్లియర్గా రాసి ఉంటాయండి, మదర్ బోర్డు మాన్యువల్లో, అంటే ఏ వైర్ ఎక్కడ పెట్టాలనేది. సింపుల్, ఇదంతా ఒక 10 మినిట్స్లో మీరు అన్ని కేబుల్స్ కనెక్ట్ చేసేయచ్చు. కంప్లీట్ ఫిట్టింగ్ అయిన తర్వాత మన E300L కూలర్ మాస్టర్ క్యాబినెట్లో ఇట్లా కనపడుతుందండి. PC మొత్తం బాగానే ఉంది, నీట్గానే ఉంది, సింపుల్ అండ్ నీట్ లుక్ ఉంది. దాని బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడొచ్చు, అన్ని పోర్ట్స్ అవన్నీ మీరు చూడొచ్చు. వైఫై యాంటీనా కూడా కనెక్ట్ చేశాను, అది మ్యాగ్నెటిక్ యాంటీనా, పైన క్యాబినెట్కి స్టిక్ అయిపోతుంది అది. ఇప్పుడు పవర్ ఆన్ చేసేసి మీకు చూపించేస్తాను. కంప్లీట్ ఆన్ అయిపోయిందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు.
ఇక్కడ మీరు చూడొచ్చు. దాని మదర్ బోర్డ్ ఆర్జీబీ లైటింగ్ కూడా మీకు కనపడుతుంది, కానీ యాక్చువల్లీ ఇందులో బెనిఫిట్ ఏం లేదు మీకు, ఎందుకంటే కవర్ క్లోజ్ చేసేస్తే అది ఏం కనపడదు. యాక్చువల్లీ క్యాబినెట్కి సైడ్లో గ్లాస్ ఉండి ఉంటే బాగుండేది, ఆ మదర్ బోర్డ్ మన లైటింగ్ కనపడేది. కానీ ఇది బడ్జెట్ పీసీ, నేను ఆర్జీబీకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి పెద్ద అంత మనకి ఏమంత డిఫరెన్స్ రాదు. మీరు అవసరం లేదనుకుంటే నార్మల్ నాన్ ఆర్జీబీ మదర్ బోర్డ్ ఇంకా తక్కువ కాస్ట్కి కూడా తీసుకోవచ్చు. మొత్తం ఇలా కనపడుతుందండి. నేను ఇప్పుడు ఓఎస్ కూడా వేసేసాను, బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది, సింపుల్ క్లీన్ లుక్ ఉంది. ఇప్పుడు నేను ఏదన్నా గేమ్స్ కూడా ఇన్స్టాల్ చేసి గేమ్ ప్లే కూడా మీకు చూపించేస్తాను, అంటే దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, దీంట్లో బ్యాటిల్ ఫీల్డ్ ఉన్న పబ్జీ కూడా ఆడి చూపిస్తాను. ఇక్కడ మీరు దాని గిగ్ బెంచ్ 4 స్కోర్స్ చూడొచ్చు. సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 4014 వచ్చింది, మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి మీకు 11450 వచ్చింది. ఇందులో 1050 Ti ఓపెన్ సిఎల్ స్కోర్ కూడా 90,000 వచ్చిందండి. అంటే ఇలాంటి బడ్జెట్ పీసీ అండర్ 50,000 పీసీకి అది చాలా డీసెంట్ స్కోర్ అండి. ఇప్పుడు మనం ఏదన్నా గేమ్స్ డెమో కూడా చూద్దాము. దీనికి ఎక్స్బాక్స్ కంట్రోలర్ పెట్టేసి పీసీకి బ్యాటిల్ ఫీల్డ్ 1, ఇది ఏంటంటే AAA టైటిల్ గేమ్ కదా, మంచి ఇంటెన్సివ్ గ్రాఫిక్స్ తోటి ఉన్న గేమ్. అయితే 1080లో ఫుల్ హెచ్డీలో 60Hz మనం గేమ్ ప్లే అదంతా చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు సెట్టింగ్స్ అన్నీ అల్ట్రాలోనే ఉన్నాయి. ఫుల్ హెచ్డీకి బెస్ట్ పీసీ అండి ఇది బడ్జెట్లో. అంటే మీరు ఫుల్ హెచ్డీలో మీరు ఎంత స్మూత్ ఉంది గేమ్ ప్లే అది చూడొచ్చు మీరు. ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ ఏం లేదు, పర్ఫెక్ట్గా సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది. కొద్దిసేపు మీరు గేమ్ ప్లే చూడండి, దాని తర్వాత నేను పబ్జీ కూడా చూపించేస్తాను. ఇప్పుడు పబ్జీ కూడా ఇన్స్టాల్ చేసేసాను, దీని గేమ్ ప్లే కూడా చూపించేస్తాను. ఇది బడ్జెట్ పీసీ కదా, 40-50,000 రూపీస్ది. దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అదంతా మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు. కార్నర్లో మీరు ఫ్రేమ్ రేట్ కూడా చూడొచ్చు. ఇది ఈజీగా ఫుల్ హెచ్డీలో మీకు 45 FPS వరకు వస్తుందండి, అంటే మీరు స్మూత్గా ఆడొచ్చు. ఇక్కడ మీరు సెట్టింగ్స్లో చూడొచ్చు, నేను అన్ని గ్రాఫిక్స్ సెట్టింగ్స్ హై పెట్టి పెట్టేశాను. ఇందులో మీరు కొంచెంసేపు చూడండి అంటే గేమ్ ప్లే ఎట్లా ఉంది. ఈ 50,000 రూపీస్ లోపు బడ్జెట్ పీసీ, అంటే ఆర్జీబీ కొన్ని కాంపనెంట్స్ ఉన్నాయి, మీరు నాన్ ఆర్జీబీ కావాలి అనుకుంటే అది కూడా మీరు తీసేసి ఇంకా కొంచెం తక్కువ తగ్గించుకోవచ్చు కూడా ప్రైస్. దీని పర్ఫార్మెన్స్ గేమ్ ప్లే అదంతా మీరు కొన్ని నిమిషాలు చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. బాగుందండి మన బడ్జెట్ పీసీ పర్ఫార్మెన్స్. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ చాలా స్మూత్ ఉంది. పబ్జీ కూడా మీకు హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో మంచి ఫ్రేమ్ రేట్సే వస్తున్నాయి. మీరు కార్నర్లో చూడొచ్చు ఫ్రేమ్ రేట్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా మీరు కొంచెం తక్కువ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ అయితే ఇంకా మీరు 60 FPS వరకు కూడా ఫుల్ హెచ్డీలో వెళ్ళొచ్చు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ నాకు ఫుల్ సాటిస్ఫై అయింది ఆ ప్రైస్కి. పీసీ బిల్డ్లు చేయడం అంటే అంత ఈజీ కాదండి, చాలా కష్టము. నేను మా సన్ 10 డేస్ కష్టపడితే ఈ వీడియో తయారవుతుంది. ఇదండి మనం ఈరోజు చూసిన పీసీ బిల్డ్ వీడియో. ఇది రీజనబుల్ కాస్ట్లో, అంటే అరౌండ్ 40-50,000 లోపు మంచి గేమింగ్ పీసీ, సింపుల్ లుక్స్, ఆర్జీబీ లేకుండా. అంటే కొన్ని కాంపోనెంట్స్ నేను ఆర్జీబీ వాడాను, మీకు అవసరం లేకపోతే అవి కూడా నాన్ ఆర్జీబీ తీసుకొని ఇంకా ప్రైస్ తగ్గించుకోవచ్చు. మంచి పర్ఫార్మెన్స్ తోటి ఫుల్ హెచ్డీలో మీరు అరౌండ్ 45-60 ఫ్రేమ్స్ వరకు గేమింగ్ ఆడే పీసీ ఇది. మీరు ఈవెన్ వీడియో ఎడిటింగ్కి కూడా, హెచ్డీ వీడియో ఎడిటింగ్కి వాడొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా మీరు ఫోటోషాప్ అవి చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా మా పర్ఫార్మెన్స్ అది అంతా నాకు సాటిస్ఫై అయిందండి. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.